రెండు వేల ఇరవై మూడులో సూర్యుడు అస్తమిస్తున్నాడు మన జీవిత అధ్యాయంలో మరొక పేజీ నిండిపోయింది కొత్త ఆశలు ఊహలతో అందమైన కథ రాయటానికి రెండు వేల ఇరవై నాలుగు రూపంలో మరొక కొత్త తెల్ల పేజీ సిద్ధంగా ఉంది మీరిప్పటి వరకు పంచుకున్న ప్రేమ అనురాగం ఆప్యాయత సంతోషం బాధ వల్ల మనకు కలిగిన బంధం ఇలానే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్ కొత్త లుక్ ఏమైనా అబ్జర్వ్ చేశారా అందరిలానే కలర్ వేసానండి అందుకనే ఏం లేదు సరే పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెబుదాం కొత్త సంవత్సరంలో మీ ఆశలు కళలు నెరవేరాలి మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో చాలా సవాళ్ళని మనకి వదిలి వెళ్ళిపోతుంది ఈ వీడియోలో మనం చూసిన జేయాప్ ఏంటి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయబోయే వాళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో వివరంగా చెప్తాను కంటెంట్లోకి వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ మీరు నాతో చేసిన జర్నీ ఇప్పటి వరకు అంటే చాలామంది ఇన్వెస్ట్ చేశారు పర్సనల్గా నాతో మాట్లాడారు అడ్వైజులు తీసుకున్నారు లీగల్ ఒపీనియన్లు తీసుకున్నారు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాలి వీడియోలు చాలా తగ్గించాను వాస్తవంగా సో మీరు సపోర్ట్ ఇస్తే వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉంటాను సి మనం మనుషులం అండి తెలుసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి తెలిసి మాత్రం నా సైడ్ నుంచి వన్ పర్సెంట్ కూడా తప్పు జరగదు తెలియక ఏదన్నా జరిగితే డెఫినెట్గా సరిదిద్దుకుంటాను మీరు నన్ను పొగుడుతా కామెంట్ చేస్తే డెఫినెట్గా సంతోషపడతా అందరూ మనుషుల్లాగానే అలానే ఏదైనా ఇబ్బంది జరిగింది అని అంటే కూడా కామెంట్లో చెప్పండి ఫ్యూచర్లో జరగకుండా చూసుకునే బాధ్యత నాది ముందుగా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతానండి మనము రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎక్కడో దూరంగా వెళ్ళి ఏదన్నా కంపెనీ వస్తుందనో ఎంప్లాయ్మెంట్ వస్తుందనో తద్వారా ఇళ్ళు వస్తాయనో ఏ ఇళ్ళు లేని చోట ప్లాట్ కొంటాం కదా ఇదే కదా మనకి రియల్ ఎస్టేట్లో ప్రూవ్ అయిన తీరీ ఈ విధంగానే కదా మనకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అయినాయి ఇప్పుడు ఒక గవర్నమెంటు ఇరవై వేల ఎకరాల్లో ఆరు లక్షల ఎంప్లాయ్మెంట్తో ఒక చోట కంపెనీలు వస్తున్నాయని చెప్పి చెబితే మనందరం ఇన్వెస్ట్ చేశాం నేను కూడా అడ్వైజ్ చేశాను ఒక రకంగా నేను కూడా ఒక వెంచరు ప్లాన్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ కోసం చాలా రోజులు వెయిట్ చేసి దాన్ని హోల్డ్ చేశాను సరే ఆ వెంచర్ ఎందుకు ఆపాను ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడతాను అది సక్సెస్ కింద వస్తుంది ఒక రకంగా ఇప్పుడు నేను చేసిన అడ్వైజుల వల్ల కొంతమంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు నేనైతే ప్లాట్స్ అమ్మలేదు కానీ గవర్నమెంటు మారిన తర్వాత ఇప్పుడు ఉన్నాళ్ళు అక్కడ ఫార్మాసిటీ లేదు ఇంకో చోటకు అని చెప్పి చెప్పారు రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకేం ప్రపోజల్ పెడుతుందో మనకు తెలియదు సో ఇది కొంచెం నాకు కూడా బాధేస్తుందండి ఇప్పుడు నేను లేనిదేం చెప్పాల ఉన్నదే చెప్పాను అడ్వైజ్ చేశాను ఒకటేంటంటే కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్స్ చూసి కొనుక్కోండి జస్టిఫైడ్ ప్రైసెస్లో కొనుక్కోండి అని చెప్పి చెప్పడం అది నా సక్సెస్ కింద వస్తుంది చాలా ఓపిక్గా బార్గెనింగ్ పవర్ ఉండాలని కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇప్పుడు నేనేమంటానంటే గవర్నమెంట్స్ ఇలా చేయకూడదండి ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఓ రకంగా సన్నగిల్లుతుంది ఇంట్రెస్ట్ పోతుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు గవర్నమెంట్ మారినప్పుడల్లా ప్రపోజల్స్ మారుస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ ఏం చేయాలి చెప్పండి సో ఇది కొంచెం ఇబ్బందికరం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరు ఏమి ఆలోచనతో ఇన్వెస్ట్ చేశారు రెండు నెలలకు మూడు నెలలకు అమ్మాలని కాదు కదా మీ పిల్లల కోసం కదా ఇన్వెస్ట్ చేసింది హోల్డ్ చేయండి హ్యాపీగా ప్యానిక్ అవ్వద్దు దయచేసి ఇప్పుడు అమరావతిలో ఏం జరిగిందో చూసాం అమరావతిలో ఇట్లాంటి ఇష్యూతోనే అక్కడ గవర్నమెంట్ లేఅవుట్లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ పాత రేట్లు వచ్చేసినాయి లాస్ట్ పది పదిహేను రోజుల నుంచి తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ ఏపీలో గవర్నమెంట్ మారిద్దనే ఉద్దేశంతో రేట్లన్నీ పెరిగినాయి సో ఐదారు సంవత్సరాలు ఓపిక పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఫార్మాసిటీ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా హోల్డ్ చేయండి పానిక్ అవ్వద్దు డెఫినెట్గా రాబోయే రోజుల్లో మనము గుడ్ న్యూస్లు చూస్తాం మీ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవటం కూడా చూస్తాం ఇప్పుడు మనం చూసిన విజయాల గురించి మాట్లాడతాను టూ ఇయర్స్ బ్యాక్ దీవాలి టైంలో అమరావతి విల్ బి నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది నాకు ఆ లేఅవుట్ చేసిన విధానం బాగా ఇష్టం అండి ఆ రోజు నా ఉద్దేశం ఏంటంటే అమరావతి ఏదో ఇమీడియట్గా హైదరాబాద్ లాగా అయిపోద్దని కాదు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్లాట్లు కొనుక్కుంటే తర్వాత ఇన్వెస్టర్స్కి ఉపయోగపడిద్దనే ఉద్దేశం ఆ రోజు ఉన్న మార్కెట్ ఈరోజు ఉన్న మార్కెట్ చాలా డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినాయి సో ఆ వీడియో చేసినప్పుడు కూడా చాలామంది ట్రావెల్ చేశారు ఒక్కటి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను హైదరాబాదు రియల్ ఎస్టేట్ కానీ అమరావతి రియల్ ఎస్టేట్ మీద కానీ నేను చెప్పినప్పుడు నన్ను ఓన్ చేసుకోండి మీరు ఒక తమ్ముళ్ళలాగాను అన్నలాగానో నాకు సెంటిమెంట్లతో సంబంధం లేదండి వీలునంతవరకు జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటాను ఆ వీడియో చూసిన కూడా కామెంట్ చేయండి మ్యాక్సిమం చాలామంది చూసే ఉంటారు సో మీరు అంటే చెబితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ రోజు ఏం చెప్పాను ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పాలి నేను చెప్పడం కన్నా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అలానే చాలా గైడెన్స్ వీడియోస్ విజయవాడ హైవే విల్ బి నెక్స్ట్ గచ్చిబౌలి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డింగ్లు వచ్చినప్పుడు నేను అది ఎలా ఎందుకు కాదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో వీడియో కూడా నేను చేయడం జరిగింది అలానే గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి లైవ్లో ఎగ్జాంపుల్ త సహా నేను చెప్పి వీడియో చేశాను ఎస్పెషలీ అండి ఆక్షన్స్ టైంలో మోకిల ఆక్షన్ జరుగుతున్నప్పుడు స్పెక్యులేషన్తో లక్ష రూపాయలు గజం జరిగినప్పుడు చాలామంది ఒక రకంగా గ్రీడీ ఫీల్ అయ్యారు నేను దాని ముందు కూడా వీడియో చేసి ఆక్షన్ ముందు ముప్పై ఐదు వస్తే కొనుక్కోండి నేను చెప్పాను రాలేదు అప్పుడు కూడా ట్రోల్ చేశారు ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు లక్ష రూపాయలు జరిగినప్పుడు వద్దు కొనొద్దు అని చెప్పడం జరిగింది ఆ వీడియో చూసినోళ్ళు కూడా కామెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అలానే మొన్న మన తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా రెండు నెలల ముందే ఒక వీడియో చేసి పెట్టాను వెయిట్ చేయండి రిజల్ట్స్ అవుట్కమ్ కోసం అని చెప్పి తర్వాత చూసుకొని ఇన్వెస్ట్ చేయొద్దురు కానీ అని చెప్పి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు నేను ఎప్పుడు కూడా నన్ను అడ్వైజర్స్ అడిగినప్పుడు జస్టిఫైడ్ ప్రైస్లోనే కొనమని చెప్తూ ఉంటానండి ఆ జస్టిఫైడ్ ప్రైస్ ఏంటి అనేది కూడా వీడియో చేశాను సో అది ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు మన ఛానల్లో ఉంది చూడండి లేకపోతే ఈ సంవత్సరం మార్చిలో నేను ఒక ప్రపోజల్ పెట్టాను ఒక మంచి లొకేషన్లో లేఅవుట్ చేసి అద్భుతమైన ప్రైస్తో మీకు ఇస్తాను అని చెప్పి రీజన్ ఏంటంటే నేను అంతకుముందు మార్కెటింగ్ చేసిన వెంచర్స్లో నేను అనుకున్నది అనుకున్నట్టుగా డెవలప్మెంట్స్ కానీ మిగతా విషయాలు కానీ ఉంటా అందుకని చెప్పి నేను ఇన్వెస్టర్స్కి నా దగ్గర అయితే అంతా మనీ లేదు నా దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ ఉంది మీరు సపోర్ట్ చేస్తే మంచి ప్రైస్తో ఒక లేఅవుట్ చేద్దామని చెప్తే చాలామంది ముందుకు వచ్చారు నేను మార్చి నుంచి హోల్డ్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి డబ్బులు కూడా హోల్డ్ చేయించి ఇన్వెస్టర్స్ దగ్గర ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిట్ చేశాను ఇప్పుడు చూశారు కదా ఫార్మాసిటీ ప్రపోజల్ అంటే ఓ రకంగా ఇది అనుభవంతో వచ్చిన ఆలోచన అండి ఇన్వెస్టర్సు ఇబ్బంది పడకూడదని ఆలోచించే మనిషిని సో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్గా మంచి వెంచర్ మనం చేద్దాం ఇప్పుడు మనందరం ముందు ఉన్న సవాలు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇల్లు కొనుక్కునేవాళ్ళు అంటే విల్లా కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఇవి కొనుక్కునేవాళ్ళు మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ వీక్గా ఉంది కాబట్టి మీ బార్గెనింగ్ పవర్ వాడి నాలుగైదు లొకేషన్స్ చూసుకొని నలుగురు ఐదుగురు డెవలపర్స్ని కలిసి మంచి డీల్స్ వస్తే కొనుక్కోండి అలాని ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు రావండి ఇల్లున్న చోట ఏ మార్కెట్ సెంటిమెంట్ ఏమీ చేయలేదు సో ఇంతకుముందు కొంచెం బిల్డర్సు డెవలపర్సు అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం సెంటిమెంట్ వీక్ అవుతుంది డెఫినెట్గా మీరు మీ టాలెంట్ యూజ్ చేసి మంచి చోట మంచి హౌస్ మంచి డీల్ ట్రై చేయొచ్చు బార్గెనింగ్ పవర్ మీరు పెట్టాలి తర్వాత ఇళ్ళ ప్లాట్లు కూడా అండి తక్కువకి రావండి ఇళ్ళు చుట్టూ ఉంటే మీరు ఇళ్ళ ప్లాట్లు వాళ్ళు కూడా డెఫినెట్గా లాస్ట్ డీల్స్తో కంపారిటివ్గా టెన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువకు వస్తే డెఫినెట్గా కొనుక్కోండి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ అండి ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ను మనం చూస్తాం నేను ఏప్రిల్ తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవుట రింగ్ రోడ్కి దగ్గరలో వీలున్నంతవరకు మంచి లొకేషన్లో మంచి లేఅవుట్ ప్రపోజల్తో మీ అందరు ముందుకు వస్తాను ప్రైస్ ఆస్పెక్ట్లో కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ డెఫినెట్గా మన కాంపిటేటర్స్తో పోలిస్తే బ్రహ్మాండంగా మనం చేద్దాం సో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మీరు అందరూ దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో రెగ్యులర్గా నా అప్డేట్స్ ఉంటాయి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టండి ఏపీ ఎలక్షన్స్ తర్వాత మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ రాకపోతున్నాయి అనేది నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను సో ఇంకొక మూడు నాలుగు నెలలు మీ క్యాష్ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అవకాశాలు వస్తాయి అనేది నా ఒపీనియన్ వీలుంటే జనవరి ఫస్ట్ వీక్లో ఇన్వెస్టర్స్తో ఆత్మీయ కలయిక పెడదామని ఉంది మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి అలానే నేను ఇచ్చే సర్వీసెస్ ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు లీగల్ ఒపీనియన్ ఒకటి మన ని పెట్టుకుని ఇస్తున్నామండి ఎవరికైనా అవసరమైతే కింద కాంటాక్ట్ నంబర్ రాజేష్ ఉంది మాట్లాడవచ్చు అలానే లో ఒక ఇరవై హౌసెస్ వీకెండ్ హౌసింగ్ కాన్సెప్ట్తో చేస్తున్నాము అదొక ప్రాజెక్ట్ ఉంది ఇంకొక సర్వీస్ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ప్రాపర్గా అమ్ముకోలేకపోతున్నారు మన వాట్సాప్ ఛానల్లో మూడు వేల పైన ఉన్నారు ఫాలోవర్సు దాంట్లో డైరెక్ట్గా ఓనర్స్ నంబర్తో ప్రాపర్టీ పోస్ట్ చేసి మనం సపోర్ట్ చేస్తున్నాం ఇది ఫ్రీ సర్వీస్ మాత్రమే ఇప్పుడు కన్సల్టెంట్స్ పోస్ట్ చేసేవి మనం ఛానల్లో ఇవ్వటం లేదు ఎందుకంటే కొన్ని సమస్యలు నేను చూస్తున్నాను కన్సల్టెంట్ మిత్రులు దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోండి దీన్ని ఎలా చేయాలో ఏంటి అనేది మనం ఒకసారి వివరంగా మాట్లాడుకొని ముందుకు వెళ్దాం ఇప్పుడైతే డైరెక్ట్ ఓనర్స్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు గూగుల్ ఫామ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను దాని ప్రకారం మీ ప్రాపర్టీస్ పోస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీ నెంబర్తోనే మన వాట్సాప్ ఛానల్లో అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు మనం పోస్ట్ చేయడం జరుగుతుంది ఇందాక మీ అందరినీ రిక్వెస్ట్ చేశాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు నాతో జర్నీ ఎలా ఉంది అంటే నన్ను పర్సనల్గా కలిసిన వాళ్ళు కానీ నాతో మాట్లాడిన వాళ్ళు కానీ నా దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకున్న వాళ్ళు కానీ నాతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానీ సో కామెంట్ చేస్తే అసలు నేనేంటి మీరేమనుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫస్ట్ కామెంట్లో కూడా పెడతాను మీరు అందరూ ఛానల్లో జాయిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదండి ఇంతకుముందు గ్రూప్స్లో అంటే మీ ఫోన్ నెంబర్ తెలిసేది ఇప్పుడు ప్రైవసీ కూడా ఉంటుంది కాబట్టి నా అప్డేట్స్ కోసం రెగ్యులర్గా నేను చెప్పే విషయాలు కానీ కంటెంట్ కోసం దాంట్లో జాయిన్ అవ్వచ్చు సో అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి